అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని అన్ని పర్మిషన్స్ తోటి తిరుపతి లో జరిగే ఎలక్షన్స్ కి ప్రచారం నిమిత్తం వెళ్తుండగా నిర్దాక్షిణ్యంగా రేణుగుంట ఎయిర్పోర్ట్ లో పోలీసులు నిర్బంధించడం జరిగింది. ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్తున్న వ్యక్తిని నిర్బంధించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిరూపించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమల్లో తీసుకొస్తూ చీకట కన్నాన్ని ఆదర్శంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేయాలన్న ఆలోచనలో ప్రజల్లో ఉన్న అభిష్టాన్ని ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ మనోభావాన్ని వ్యక్తం చేస్తూ ఓటు రూపంలో వాళ్ళకు బుద్ధి చెప్పారు. మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో గాని కార్పొరేట్ ఎలక్షన్ లో గాని వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఓడిపోతామని ధైర్యంగా ముక్కుసూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం జరిగింది. మీరు అడ్డుకున్నంత మాత్రాన ప్రజలలో ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీయే ప్రతిష్టంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానాన్ని ప్రజలు చూపించుకుంటారు. మీరు అడ్డుకున్నంత మాత్రాన లేదంటే అడ్డుకట్టలు వేసి మా నాయకుల్ని అరెస్ట్ చేయించినంత మాత్రాన ప్రజలందరినీ అరెస్ట్ చేయించినంత మాత్రాన మీరు ఏమీ సాధించలేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజమైన నాయకులు ఎవరు అవినీతి నాయకులు అనేది తెలుస్తుంది. మీరు అడ్డదారుల్లో సీఎం గా గెలిచి ఈ రోజున నేను నాయకుడిని నేను సీఎంని అని మీరు మాత్రమే సంతృప్తి పడుతున్నారు. ఈ రోజున ప్రజల్లో జరిగే అన్యాయాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎలాంటి అస్తవ్యస్తమైన పరిపాలన జరుగుతుందో ప్రజలు తెలుస్తూనే ఉంది. తెలిసిన ఈ పరిపాలనకి మేము ఎక్కడ ఓడిపోతామన్న భయంతో మీరు చేస్తున్నారు. గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇట్లాగే అడ్డుకున్నట్లయితే మీరు పాదయాత్రలు చేసేవాళ్ళ ఓదార్పు యాత్రలు చేసేవాళ్ళ ఇలా చేయడం అడ్డుకోకుండా మిమ్మల్ని యథేచ్ఛగా వదలటమే మేము చేసిన తప్పుగా ఉంది. ఈ రోజు మీరు సీఎం గా ఉండి ఎందుకు అడ్డుకుంటున్నారు? సిగ్గుమాల సీఎం గా మీరు ఉన్నారు. ఈ సీఎం పరిపాలన ఎవరికి కావాలి? ఈ పరిపాలన మీరు చేసే న్యాయం ఏంటి? ప్రజలని ఎంత అస్తవ్యస్తమైన పరిపాలన చేస్తారంటే గ్యాస్ రేట్లు కానీ నిత్యావసర సరుకుల రేట్లు కానీ భయంకరంగా పెంచేసేసి మీరు చేస్తున్న పరిపాలన ప్రజలు గట్టిగా మళ్లీ మళ్లీ ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ లో కానీ మున్సిపల్ ఎలక్షన్ లో కానీ గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడే విడుదల చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నమస్కారం.